కళ్యాణదుర్గంలో ఫ్లెక్సీల వివాదం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఆయన కుమారుడు ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను దొడకట్ట రోడ్డులో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఫ్లెక్సీలను రాజకీయ కక్షలతోనే చించేశారని రామచంద్రారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. ఇక ఎంపీ తలారి రంగయ్యకు ఇక్కడి నుంచే టికెట్ ఇచ్చారు. ఆయన పేరు ప్రతిపాదనకుంటే మోహన్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు ఉండేవనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫ్లెక్సీలను చించేశారనే చర్చ రాజకీయంగా జరుగుతోంది. ఫ్లెక్సీలను ఎవరు చించేసిన ఘటనపై కూడా కార్యకర్తలు విచారణ చేపట్టారు.